వేడపాల బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజీలో రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 333 మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మార్చి 13 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జెమ్లింగ్ పద్ధతిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కేవి శేషగిరిరావు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ రోజు నుంచి ప్రారంభమైనాయండి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 350 మంది విద్యార్థులు రోజువారీగా పరీక్షలు రాస్తూ ఉంటారు. ఈ జంబ్లింగ్ విధానంలో జరుగుతూ ఉన్న ఈ పరీక్షల్లో చీరాల్లో చదువుతున్న కాలేజీ విద్యార్థులు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చీరాల్లో పరీక్షలు రాస్తూ ఉంటారు. ఈరోజు ఫస్ట్ ఇయర్ పేపర్ తెలుగు సాంస్క్రిట్ జరుగుతూ ఉంది. అందులో 349 మందికి గాను 16 మంది ఆబ్సెంట్ అయ్యారు, 333 మంది ప్రజెంట్ అయ్యారు. పరీక్షలు స్వేచ్ఛ వాతావరణంలో పిల్లలకి ఏ రకమైన అసౌకర్యం లేకుండా చల్లటి మంచినీళ్ళు అందిస్తూ గాలి వెలుతురు బాగా ఉండే విధంగా ఆహ్లాదకర వాతావరణంలో వాళ్ళకి పరీక్షలు జరుగుతూ ఉంది. పేరెంట్స్ అందరూ కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఎన్ని రోజులు జరుగుతుంది సార్ ఎప్పటి వరకు ఉన్నాయి? ఈ పరీక్షలు 3 మార్చి వరకు జరుగుతాయి. మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అర్ధగంట ముందుగా రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదు, ఇది నిబంధన. అందువల్ల తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించి విద్యార్థులందరినీ సకాలంలో తీసుకొని రావాలి.